అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి, నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి, సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి, పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేమో నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి, ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావని అన్నమాట. ఇదేమిటే? అయ్యో నా కొప్ప మురిగింది, లంగైతు మొహమ్మద్ తీసుకుంటావంటే దిత్తవే దిచ్చు దిత్తవే. ఇది మా నాగులో కాసారం, పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని, మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే? అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగడి మొహం చూడకూడదు. చూస్తే సీపాడు పరాయి మగడిని ఎట్టగండి చూసేది సిగ్గు. ఏమి సిగ్గే, నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. చూసినట్టు నాకు తెలియదు కదా. నోరుసుకొని అమ్మ కడుపు మాడ, నీ లాజిక్ నట్టేట్లో కలవా. నీకు ఆచారం ఉందని తెస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు, నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో. నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు దించు దించు. నాగులు నా కోసం ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టాలంటే చెప్పు, నేను మా నాగులు అక్కడికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి మగవాడిని గంట పడకుండా నేనే చూసుకుంటాను, పద లోపలికి. అల్లుడు గారు, ఇదేంటి అండి, ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి అండి. మావా అల్లుడు అల్లుడు, నా బేటీకి నా బేటీకి. బేటీకి ఏమీ కాల, 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకోండి. చూపిస్తా చూడు. ఏమైంది? పొద్దున్నే 5 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, ఎల్లెక్కలా పడుకోవటం, మధ్యాహ్నం బండెడన్నం తింటాం, ఎల్లెక్కలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు, దీంతో చస్తానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది సంజయ్ అయిపోయింది. అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమెది ఉందా? బోల్డ్ ఎంత ఉంది? 3 సొక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లులు తిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం, అంతేనా? అంతే మామ. నీ మీసమొద్దు వెంకట సుబ్బమ్మ ఉఠు, నీ కాలు అందరి మీద బయట కట్ట, బయటికి దాలు. ఇప్పుడు బయట బయటనా? అల్లుడు ఇప్పుడందరికి సంతోషమే కదా. అమ్ముడు వెళ్ళొస్తా, వెళ్తూ. మావా మావా, నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పని? నీ పని నీ పని. ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది అల్లుడు. రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా? సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏమడాలా? ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా? ఓ నా మాట కదలగరు మావా, ఒట్టు ఒట్టా. నీకు దండం పెడతా నీ డోలీ మావా, నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఓహో
क्या दिमाग है रे तुम्हारा बेटा, बजाओ ले जाओ ये ढोल अच्छा तरह बजाओ। बजा तो मावा तू जाओ जातू, तू जाओ जातू रे बजा तो मावा सर्पसुंदरी। నీ కడపను బుట్ట పెట్టగా ఈ తుడుపుడు కార్యక్రమం, ఇంకో నాన్నకు బుట్ట బాగుండేది. ఎదవన్నారు ఎదవా, ఇంకో నాన్నకు బుట్ట పెట్టరా, అందులో ద్వంద్వార్థం వచ్చేస్తుంది. అయ్యో డాడీ, ద్వంద్వార్థం కాదు డాడీ, ద్వంద్వార్థము. అదేలావా ద్వంద్వార్థము? అబ్బా ఇంత ఒత్తులు పెట్టా డాడీ. ఒత్తులు సంగతి నేను చూసుకుంటాగానే ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి. ఏంటి తోక కింద కడగల? అవునరా, రేపు పొద్దున ఏదింత శుభ్రంగా ఉంది అంటబ్బా అని ఊళ్ళో వాడు ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో, పేషెంట్ గారు దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా? నీకు పెద్ద పేరు రావాలా? వద్దులే డాడీ, రేపటి నుంచి అందరూ గేదె ముట్టి కడిగే వెతవా అని గేలు చేస్తారు. నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేదని. పెద్దాడా పెద్దాడా బుచ్చనయ్య, పాము పోచేస్తున్నా నానా. పాముకి పూజ చేయడం ఏమిటే? వాడికి కూడా మీలాగే చావుస్తం పట్టుకుంది. ఎవడో జోసుడు నా కన్యతో పెళ్ళవుతుందని చెప్పాట, అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి పుట్టాలంట తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా ఓ పాము ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. నా కన్య సంబంధం కన్నా జానకప్ప గారి సంబంధం వచ్చిందని డేడి చెప్తానుగా. ఒరే పెద్దడా 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 డేడి పుట్టలో ఉండడం ఏమిట్రా? రేపు నాకు నాకు నీకు పెళ్ళిన తర్వాత కాపురం చేయవలసి నీ పుట్టలోనే కదా, అందుకే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. డేడి చూడటుంది, నీకోసం మంచి సంబంధం తెచ్చాను రా. సాధారణంగా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ నా పెళ్లి మాత్రం పాతాళ లోకంలో నిర్ణయించబడింది. అవునన్నా, సాధారణంగా నాగకన్యలు నాగలోకంలోనే ఉంటారు కదా, నాకు నాగకన్యతో పెళ్లి అవుతుంది కదా, ఒక్క దెబ్బతో పాతాళలోకానికి దూరిపోతా. అయితే బుచ్చి, నువ్వు జానకమ్మ గారు మనవరాలు పెళ్లి చేసుకోవా? లేదు నాన్న, నాకు పెళ్ళింటూ జరిగితే నాగకన్యతో, లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా. వ్యభిచారిగా ఏమిటని మొహం, బ్రహ్మచారి అనాలి. ఏదైతే నాన్న రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అన్నాను. వస్తానన్నా. అమ్మా కాలేజీ టైం అయింది, టిఫిన్ పెట్టు. మాకు టిఫిన్ వద్దు, మా జాతి గర్భదారాలు తింది కదా. అమ్మా గౌరీ ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చింది, పోయి చెప్తా. పోయి చాలు. సందేహం లేదు, వీడు ఖచ్చితంగా పిచ్చెక్కింది. అయినా నాకేం గాని, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. ఉప్మానా? ఒరే అచ్చి, నువ్వు ఇలా అరిచే ఉంటా చెవులు బద్దలైపోతుంది తెలుసా? నీకు తెలీదా పావులకి చెవులుండవు? పావుకి చెవులుండవు కదా, నువ్వు ఎలా అరుచుకున్నా నాకు పర్వాలేదు, అరుచుకో. నువ్వు జానకమ్మ గారి వరవరాలు వద్దు. అమ్మంతా చెప్పింది, అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడుంటే బ్రెయిన్ తినేస్తారు. వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించలేదు. ఆస్తికే అసలు పెడితే గౌరీ. అబ్బా గౌరీ. ఏంటన్నా? నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళు వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. హలో ఫిడెల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యు? థాంక్ యూ. అయ్యో ఏంటలా నిలబడి ఉన్నావు, వెళ్దాం పదా. వీడెవడు వేళపాడా లేకుండా రోడ్లు ఊడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెప్పకండి, ఆయన మా డాడీ. ఓహో నువ్వు రోడ్లు ఊడ్చేవాడి కొడుకువా? ఆయన రోడ్లు ఊడ్చేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్, అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును నేను తప్ప. రే బుల్రాజు. ఏంటి డాడీ, ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు, అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో, ఇగా ఎత్తుతావా లేక చూడు. ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. సీ యు బై, క్యారీ ఆన్. డాడీ పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడతామంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్రనాన్నకు పుట్టా బాగుండేది. ఎర్రనాన్న ఏంట్రా కరీనా కొడక? అవును నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది.
ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచ్చిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కంటే బాధపడుతున్నావా? అవును. ఎత్తద్దులే. ఇదిగో చూర్రాదు. అమ్మో వద్దులే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మకు నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతు. అందుకే ఇంకో డాడీ పుట్టినా.